తెలంగాణపై కుట్రల పర్వాన్ని గర్వంగా చెప్పుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ ఎల్పీ సమావేశంలో భాగంగా 2014లో తెలంగాణకు తాను చేసిన అన్యాయాన్ని గర్వంగా చెప్పుకున్నారు. తాను సీఎంగా ప్రమాణం చేయనని మొండికేస్తేనే అప్పటి ఎన్డీఏ సర్కారు ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసిందని వ్యాఖ్యానించారు. నాడు మోడీ సర్కారు తెచ్చిన ఆర్డినెన్స్పై బీఆర్ఎస్ పార్లమెంట్లో పోరాడుతుంటే కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర పోషించింది. తాజాగా నాటి చీకటి కుట్రలను నేడు తన విజయాలుగా చంద్రబాబు చెప్పుకుంటున్నా ఇక్కడి కాంగ్రెస్ నేతలు స్పందించడం లేదు. తెలంగాణపై చేసిన కుట్రలను తన గొప్పలుగా చెప్పుకుంటున్న నేత ఏపీకి ముఖ్యమంత్రి. ఇక ఉద్యమంతో సంబంధం లేని ఉద్యమ సమయంలో పిస్టోలు జేబులో పెట్టుకుని తిరిగిన మరో నేత తెలంగాణకు ముఖ్యమంత్రి. ఓటుకు నోటు కేసు సందర్భంలో అడ్డంగా బుక్ అయిన ఇద్దరి చేతుల్లో ఇప్పుడు రాజ్యాధికారం. అందుకే ఇది తెలంగాణకు కష్టకాలం. మున్ముందు వచ్చేది గడ్డుకాలమే. తాజాగా టీడీపీ ఎల్పీ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 2014లో తెలంగాణకు చేసిన అన్యాయాన్ని చంద్రబాబు తన గొప్పతనంగా చెప్పుకున్నారు. పోలవరం కోసం తెలంగాణలోని 7 మండలాలను ఇస్తేనే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పినట్టు సెలవిచ్చారు. అందుకే మోదీ సర్కార్ ఆర్డినెన్స్ ద్వారా నాడు 7 మండలాలను ఏపీలో విలీనం చేసిందని చెప్పారు. నిజానికి 2014లో మోదీ సర్కార్ తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగానికి విఘాతం కలిగించేది. తెలంగాణపై ఎన్డీఏ ప్రభుత్వ కుట్రపూరిత వైఖరికి ఇది నిదర్శనం. నాడు అధికారంలో ఉన్న ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్య పార్టీ. 2014 జులై 11న ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణకు ఆర్డినెన్స్ ద్వారా బిల్లు ప్రవేశపెట్టింది ఎన్డీఏ సర్కార్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 7 మండలాలను ఏపీకి దారదత్తం చేసింది. ఈ చర్యను నాడు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 2014 మార్చి 1న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు నోటిఫికేషన్ వెలువడింది. కానీ నోటిఫైడ్ తేదీని జూన్2గా పేర్కొన్నారు. మోదీ సర్కార్ పక్కా ప్లాన్ ప్రకారం మే 29న ఆర్డినెన్స్ తీసుకురావడంతో పార్లమెంట్లో చర్చను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆర్డినెన్స్ పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ఆర్డినెన్స్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దులు ఇష్టారాజ్యంగా మార్చడాన్ని ప్రశ్నించారు. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. పోలవరం ముంపుకు గురియ్యే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే కేంద్రం క్లియర్ గా పోలవరానికి సహకరించారు. ది ఏపీ రీఆర్గనైజేషన్ 2014 ఆర్డినెన్స్ ఇస్ అగనెస్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇస్ ఆల్రెడీ నోటిఫైడ్ ఆన్ 1st March 2014. So the state of Telangana was formed on 1st March 2014, though the notified date was mentioned as 2nd June. This government has brought this ordinance on 29th May, whereas our party is opposing for the debate of the discussion of the bill in this house, madam, because the ordinance itself is against the spirit of the constitution. My request to the honorable chair is you can't club the bill as well as the statutory resolution at a time. Thank you. Sorry, as per convention we have clubbed these two attempts, no? The two attempts has been clubbed. So now you have raised your statutory resolution, now you can speak on the bill. That's all. If you don't want to speak, can alter the state. Let all the parliamentarians know, yes. whether a government can alter the state, whether the government can alter the boundaries of a state by bringing an ordinance. Let all parliamentarians know it. Let all states know it. Whether can the boundaries of the state can be altered by way of ordinance. This is my contention. Can a ordinance bring the alteration? Nothing going on record. You please. 2014లో చంద్రబాబు ప్రోద్బలంతో మోదీ సర్కార్ తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీకి అప్పగించింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాడు తెలంగాణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటించారు.
ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ మండలాలను తిరిగి ఇవ్వాలని నాటి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపన పోలేదు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నాడు కాంగ్రెస్ పార్టీ సైతం ప్రేక్షక పాత్రకి పరిమితమైంది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఎన్డీఏ శాసన సభాపక్ష నేతగా ఆయనను ఎన్నుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఆయన ఏమంటారంటే ఆనాడు 2014 అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలంటే ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు 7 మండలాలు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదలాయిస్తే తప్ప ప్రమాణం చేయనని చెప్పి ఆయన ఆనాడు ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ ఉన్నటువంటి తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కూడా కలిసి ఆనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలని తీసుకొని పోయినాం అని చెప్పి ఆ విషయాన్ని నిన్ననే చాలా సగర్వంగా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజానికి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి ఒక మా పార్టీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఆనాడు పార్లమెంట్ సభ్యులం నేను అప్పుడు ఎంపీగా ఉన్న పెద్దపల్లి నుంచి 2014 దాదాపు ఒక 3-4 సెషన్లు మొత్తం మేము నిరసన తెలుపుతూ అవసరమైన సందర్భంలో పోడియంలోకి పోయి అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ పక్కన నిలబడి కూడా చాలా సీరియస్గా తీవ్రమైనటువంటి నిరసన ఆనాడు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆనాడు తెలంగాణ పక్షాన మేము కొట్లాడడం జరిగింది. ఆ రోజు లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టు కూడా ఈ 7 మండలాల్లో భాగంగా ఆంధ్రాకు పోవడం జరిగింది. అప్పటికే తెలంగాణ పవర్ డెఫిసిట్లో ఉండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో ఆనాడు మన లోయర్ సీలేరు హైడల్ పవర్ ప్రాజెక్టును కూడా దుర్మార్గంగా ఆంధ్రకు బదలాయించడం జరిగింది. ఈ విషయాన్ని చాలా గర్వంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు. ఒక్క సందర్భంలోనైనా ఒక్కసారైనా ఈ విషయానికి సంబంధించి ఆయన నిరసన తెలపలే మాట్లాడలే. ఇవాళ మళ్ళీ ఆనాటి విషయాలు ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూస్తే మళ్ళీ కొంత సామీప్యత సారూప్యత స్పష్టత మాకు అనిపిస్తూ ఉంది. తెలంగాణ సమాజానికి ఆ విషయాలు చెప్పదలుచుకున్నాం. ఆనాడు ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేసిందో ఇవాళ కూడా సేమ్ అదే రకమైనటువంటి ధోరణి వాళ్ళ మాటల్లో కనబడుతూ ఉంది. అందుకనే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని గుర్తు చేశారు, గర్వంగా గుర్తు చేసి అదొక చరిత్ర అని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల మేనిఫెస్టో మాత్రం తాము అధికారంలోకి వస్తే 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే కాంగ్రెస్ మోసపూరిత హామీ ఇచ్చింది, కానీ నిజంగా ఆ పార్టీకి తెలంగాణకు అన్యాయం జరిగితే ప్రశ్నించాలన్న చిత్తశుద్ధి లేదు. తాజాగా 7 మండలాల విలీనం విషయంలో కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని టీడీపీ చేసిన కుట్రలను తన గొప్పలుగా చంద్రబాబు బయటపెట్టారు. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ పార్టీ నేతలు కానీ బాబు వ్యాఖ్యలపై నోరు విప్పకపోవడం దుర్మార్గం. మొత్తంగా రాజకీయంగా మారిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మున్ముందు తెలంగాణకు వ్యతిరేకంగా ఇంకెన్ని కుట్రలు చేస్తారోనని తెలంగాణ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.